ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ మంగళవారము మరియమ్మ గారి పరిశుద్ధ నామం స్మరణ. మీ పాపములన్నింటినీ క్షమించిన క్రీస్తునందు మీ జీవితములను గడపవలయును. మొదటి పట్టణము పురిత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుండి 5వ వచనం వరకు. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీకు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికిని పెంపొందించుకొనుడు. కృతజ్ఞతలై ఉండుడు. ఎవడును తమ మోసకరమగు నిర్ధారక వాదములతో మిమ్ము వశపరచుకొనకుండా చూచుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తుకు చెందినవి కావు. అవి మనుష్యుల సంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి. దివ్య స్వభావపు పరిపూర్ణత్వము క్రీస్తునందు ఉన్నది. ఆయన యందు మీకు పూర్ణ జీవితము ప్రసాదింపబడినది. సర్వపాలనకు, అధికారానికి ఆయన శిరస్సు. ఆయన యందు మీరు సున్నతి పొందితిరి. ఆ సున్నతి మానవులచే కాక క్రీస్తుచే ఏర్పరపబడినది. అది శరీరేచ్ఛలతో కూడిన శక్తి నుండి మిమ్ము విముక్తి చేయును. మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు మీరు క్రీస్తుతో పాటు భూస్థాపితము చేయబడితిరి. జ్ఞానస్థానమునందు క్రీస్తుతో పాటు మీరు కూడా లేపబడితిరి. దేవుని క్రియాశక్తి పట్ల మీకు గల విశ్వాసము వలన ఇది జరిగినది. దేవుడే క్రీస్తును మరణము నుండి లేవనెత్తెను. మీరు మీ పాపకార్యముల వలన సున్నతి చేయబడకపోవట వలన ఒకప్పుడు ఆధ్యాత్మికముగా మరణించి ఉంటిరి. కానీ దేవుడు ఇప్పుడు మీకు క్రీస్తుతో పాటు ప్రాణమునిచ్చెను. దేవుడు మన పాపములన్నింటినీ క్షమించెను. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా, మనకు విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన సిలువ మరణము ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ సిలువపైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలో నడిపించి అందరకు ఆయన బహిరంగముగా ప్రదర్శించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెనరుతో చూచును. ఈనాటి సువిశేషము పునీత్ లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనము వరకు. ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలు మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎంపిక చేసి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సిమోను, అతని సోదరుడగు ఆంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తాయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సిమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు సిదోను అను సముద్రతీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడిన వారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాప్రభావము వెలువడి అందరును స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను
తాకుటకైనా తహతహలాడుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.